డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. ఏం లేదు, మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ తొందరమే రెస్పాండ్ అవుతుంది. ఎన్నో నుంచి మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి.